వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎంతగా పరిణవెళ్తుందంటే, ఒక మాటలో చెప్పాలంటే కొన్ని కోట్ల మంది, అదేవిధంగా ఎంతో గొప్ప గొప్ప సంస్థలను కూడా ఈరోజు తెలుగు వారు శాసిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు జాతికి సేవలు అందిస్తున్న అనేక తెలుగు సంస్థలు ప్రధానంగా మెట్టినీళ్లుగా అమెరికా వర్ధిల్లుతుంది. సో ఈ అమెరికాలో మెట్టినీళ్ళైన తెలుగుకి ఏ విధమైన ఈ స్థాయిని తీసుకురావడంలో ఎన్నో తెలుగు సంస్థలు పాడుపడుతున్న తెలంగాణ ఏర్పడినాక టీటీఏ, తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఏర్పడటం జరిగింది. ఈ అసోసియేషన్ నేటికి అంచెలంచెలుగా ఒట్టిడింతై తానంతై మరి అంతై కొండంతై అనే విధంగా గతసారి నిర్వహించిన కన్వెన్షన్ తో శభాష్ అని అన్ని తెలుగు సంస్థలతో కూడా అనిపించుకుంది. మరి ఈ క్రమంలో నేడు 2024 తెలుగు కన్వెన్షన్ మే 24, 25, 26 తేదీల్లో నిర్వహించడానికి సర్వం సిద్ధం అయింది. మరి దీనికి సంబంధించింది సియాటిల్ కన్వెన్షన్ చాలా భారీ ఎత్తున ఉండనుందని, అదేవిధంగా సియాటిల్లో చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో దీన్ని ఏ విధంగా నిర్వహించనున్నారు, ఈ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, దానికి సంబంధించిన అనేక విషయాలు నవీన్ గారితో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో నవీన్ రెడ్డి గారు. సో చెప్పండి. నమస్తే సింహారు. సియాటిల్ ఈసారి మే 20, 24, 25, 26 కన్వెన్షన్ సియాటిల్లో జరుగుతుంది. సో అందరూ తప్పకుండా రండి. దానికన్నా ముందు అందరు సాక్షి ప్రేక్షకులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు అండ్ చైర్ విజయపాల్ గారు, కోచైర్ మోహన్ రెడ్డి గారు అండ్ మెంబర్ భరత్ గారు అండ్ ప్రెసిడెంట్ వంశీ గారు అందరికీ, అందరి తరపు నుండి సాక్షి ప్రేక్షకులు అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నవీన్ గారు. సో చెప్పండి నవీన్ గారు, ప్రధానంగా సహజంగా కన్వెన్షన్స్ లో మనం చూసినట్లయితే చాలా ఇదివరకు ఉండే బడ్జెట్స్ ఇప్పుడు ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయాయి. ఎటు చూసినా కూడా చాలా చాలా రకంగా అటు సిటీస్ ని బట్టి ఖర్చులు కూడా డిపెండ్ అవడం వల్ల సిఆర్టీ లాంటి నగరంలో చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం. సో ఈ విషయంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మీరు అన్నట్టు సింహ గారు, నిజంగానే లాస్ట్ టైం న్యూజెర్సీలో చేసినప్పుడు సగం బడ్జెట్ లో అయిపోయింది అప్పుడు. ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంది, ఫుడ్ కాస్ట్ తక్కువ ఉంది, లేబర్ కాస్ట్ తక్కువ ఉంది అండ్ సిటీ చిన్నగా ఉంది, అక్కడ తక్కువ బడ్జెట్ లో అయిపోయింది. కానీ సియాటిల్కి వచ్చేసరికి సియాటిల్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఒక కార్నర్ లో ఉంది అది. సో అందరు ఎవరు కూడా రావాలి అన్నా కూడా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అంటున్నారు. సో మా యంగ్ ప్రెసిడెంట్, డైనమిక్ ప్రెసిడెంట్ వంశీ అందరికి, మా ఊరు మీ ఊరు మాకు ఎంత దూరమో, మా ఊరు మీకు అంతే దూరమో అన్న దాంతో అందరినీ మోటివేట్ చేస్తూ, ఇది సియాటిల్లో ఒక కార్నర్ ఉంది కానీ అక్కడ చూడదగ్గది చాలా ఉన్నాయి అక్కడ. సో అందరు రావాలని అందరినీ మోటివేట్ చేస్తున్నారు. అండ్ సియాటిల్ ఇట్సెల్ఫ్ ఇస్ ద బిగ్గర్ వన్. అక్కడ అంతా క్లౌడ్ టెక్నాలజీ, క్లౌడ్ కావాల్సిన కంపెనీలు అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడ కావాల్సినంత మంది ఉన్నారు. ప్లస్ ఇక్కడ నుండి కూడా పోవడానికి చాలా మంది రెడీ అవుతున్నారు. మీరు అన్నట్టు ఎక్స్పెన్సివ్ సిటీ, దానికి తగ్గట్టుగా ఫండ్స్ మేము సమకూర్చడము జరుగుతూ ఉంది. ప్రతి ఊర్లో మేము ఫండ్ రైజింగ్ చేస్తున్నాము అండ్ ఇవాళ ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా వంశీ ఫీనిక్స్ వెళ్ళి వాళ్ళు కూడా జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రతి ఊరికి వెళ్తూ అందరినీ, అందరి అభిమానంతో మేము కావాల్సిన బడ్జెట్ ని సమకూర్చుకుంటున్నాము. రైట్ అండి. సో ముఖ్యంగా ఈ 24 కన్వెన్షన్ లో ఏంటి టీటీఏ ప్రత్యేకతలు ఏంటి? ఈసారి మేము ప్రతి కన్వెన్షన్ లో జరిగినట్టుగానే బ్యాంక్వెట్ నైట్ ఉంటుంది ఫ్రైడే రోజు, సాటర్డే రోజు మ్యూజికల్ నైట్ ఉంటుంది. థియరీ బ్యాండ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు, థియరీ గ్రూప్ వాళ్ళు. అండ్ సండే రోజు తమన్ షో ఉంది అండ్ మన వందే మాత్రం శ్రీనివాస్ గారు వస్తున్నారు. సో కావలసినంత మ్యూజిక్ తో పాటు అన్ని కల్చరల్ అండ్ ఫోరం, బిజినెస్ ఫోరం కానీ, ఇమిగ్రేషన్ ఫోరం కానీ, పొలిటికల్ ఫోరం కానీ అండ్ అన్ని రిజిస్ట్రేషన్స్, హాస్పిటాలిటీ అన్ని ఎక్కడ ప్రతి కమిటీ, ఒక 40 కమిటీస్ ఉన్నాయి టోటల్ గా. 40 కమిటీస్ లో అన్నిటికీ చైర్లు, కోచైర్లు ఉన్నారు. సో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి దానికి కమిటీని వాళ్ళు బాగా చేస్తున్నారు. సో దానికి వంశీ అన్ని పైన, వంశీ అండ్ అక్కడ కన్వీనర్ చంద్రసేన అండ్ కోఆర్డినేటర్ మాణిక్యం అండ్ కో కన్వీనర్ గని అందరూ ఒక టీమ్, యంగ్ టీమ్ ఉంది అక్కడ. సో టీమ్ అంతా కలిపి కమిటీస్ అన్ని చూస్తున్నారు. అన్నిటికీ మా మెయిన్ గా మా చైర్ విజయపాల్ అన్న గారు ప్రతి ఒక్కటి బడ్జెట్ తో సహా, ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఫండ్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి,
ఎవరెవరిని తేవాలి, ఇంకా ఎంత బడ్జెట్ మిగిలితే ఇంకెవరిని తేవాలి అన్నది ఆలోచిస్తున్నాము. సో మాకు అక్కడ సియాటిల్లో మేజర్ వచ్చేసి ఫుడ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఆ ఫుడ్ లో బయౌట్ అది ఉంది. సో దానికోసము వంశీ అండ్ కమిటీ టీమ్, లోకల్ ఫుడ్ వెండర్ టీమ్ అంతా ఒక కిచెన్ ని తీసుకొని, ఒక 4 బూత్స్ తీసుకొని, ఎవరు కూడా అందరికి ఫుడ్ అందుబాటులో ఉండాలి, ఫుడ్ దొరకాలి ఉండాలి అని చాలా కష్టపడుతున్నారు. సో దానికి మా హోల్ టీమ్, హోల్ కన్వెన్షన్ టీమ్, సిఈసి టీమ్ కానీ, వాలంటీర్స్ కానీ, చైర్లు కానీ, కోచైర్లు కానీ, ఎవ్రీడే కాల్స్ లో ఈవినింగ్ అంతా, ఈవినింగ్ స్టార్ట్ అయిపోతాయి కాల్స్, నైట్ 11-12 వరకు కూడా కాల్స్ జరుగుతున్నాయి. హోప్ఫుల్లీ అంతా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ ఈవెంట్ కి మనకు సంబంధించిన సెలబ్రిటీస్, మూవీ, ఇటు మూవీ నుంచి అటు రాజకీయ ప్రముఖులు కానీ వేరే ఇతరత్ర రంగాల నుంచి ఎవరెవరు వస్తున్నారు, మెయిన్ అట్రాక్షన్? మెయిన్ అట్రాక్షన్ మేము సీఎం గారికి ఇన్వైట్ చేస్తున్నాము, అండ్ మినిస్టర్స్ కి ఇన్వైట్ చేస్తున్నాము, కేటీఆర్ గారిని ఇన్వైట్ చేసాము, అండ్ జగదీష్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తున్నాము, అండ్ బీజేపీ నుండి అరవింద్ గారిని, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, సో అన్ని పొలిటికల్ పార్టీ అందరూ ఉండాలి అన్న దాంతో మేము కావాల్సిన వచ్చే వాళ్ళు అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, సో ఎవరెవరికి వీలు అవుతుంది, ఎవరికి వీలు కాదు అన్నది ఇంకా మాకు కూడా క్లారిటీ రావట్లేదు, బట్ రావడానికి అందరూ చూస్తున్నాం. అండ్ మూవీ సైడ్కి వెళ్తే విజయ్ దేవరకొండ అనుకున్నాం కానీ కాస్త బిజీగా ఉన్నందున డీజే టిల్లు, సిద్ధు, జనరల్ గడ్డని, అండ్ ఇప్పుడు చిరంజీవి గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాము. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో వస్తే బాగుంటుంది. ఇంకా కావాల్సిన కొంతమంది హీరోయిన్స్, మెహరీన్ కానీ, ఇంకా శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ కానీ. ఓకే, సో అదే విధంగా ఇంకా మ్యూజికల్ నైట్స్ ఇవి ఏముండబోతుంది? తిరి బ్యాండ్ ఒకటి, తర్వాత వందే మాత్రం శ్రీనివాస్ గారి ట్రూప్ మొత్తం వస్తుంది సాటర్డే రోజు, అండ్ సండే రోజు తమన్ షో ఉంది, అండ్ మన ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తారు, అండ్ ఇండియాలో మేము సేవా డేస్ చేసినప్పుడు ఆ రోజు పర్ఫామ్ చేశారు. సో అది ఒకటి వస్తుంది. ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. సో మంచి ఫైర్స్ రిలీజ్ అవుతున్నాయి, అందరూ అప్డేట్ ఉండొచ్చు. ఏదన్నా కావాల్సే తెలంగాణ convention.org, TTA convention.org పనిపోతే అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అంటే ఆల్రెడీ లాస్ట్ టైం మోహన్ పట్లోల గారు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక మైల్ రైన్ క్రియేట్ చేసి పెట్టారు, ఇట్స్ హ్యూజ్ సక్సెస్. సో ఆల్మోస్ట్ ఆడిటోరియం అంతా అలా క్రౌడ్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మరి ఇది ఒక మైల్ రాయిగా నిలవనుందా లేదా? సో ఇప్పుడు వంశీ ఎంగ్ డైనమిక్ అయ్యేసరికి ఇంకా దాన్ని రీచ్ అయ్యి ఇంకా ముందుకెళ్లాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. సో మోస్ట్లీ ఇంకా ఇంకా చాలా మంది నేను చెప్పలేదు, వాళ్ళు కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా, అంటే వాళ్ళకి ఇన్విటేషన్స్ ఇచ్చాము బట్ కన్ఫర్మ్ కాగానే వాళ్ళది పేర్లు డిస్క్లోజ్ చేస్తాం. కానీ ఎస్, డెఫినెట్ గా బాగా జరుగుతుంది. అటు మల్లారెడ్డి గారు కానీ, ఇటు మనకి జయపాల్ రెడ్డి గారు కానీ యంగ్స్టర్స్ అనే కావాలని చెప్పి కరెంట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ నియమించడం జరిగింది. సో పూర్తి బాధ్యత కేవలం అంటే ఒక పర్సన్ అని కూడా కొంత శాతం జనరల్ గా ప్రెసిడెంట్ ఎలక్ట్ అనేసరికి వాళ్ళు అంత యాక్టివ్ గా ఉండరు. సో ఉన్నట్టు లేనట్టుగా, ఎందుకంటే నెక్స్ట్ మేము కన్వెన్షన్ చేయాలి, సో మళ్ళీ మాకు అప్పుడు బర్డన్ అవుతుంది అనే ఈ మోటో అనేది నేషనల్ వైడ్ గా ఉంది, ఒక ఈ సంస్థనే కాదు. సో ఈ విషయానికి వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ మీరు ఎలా అధిగమిస్తున్నారు, సో ఎలా వారికి వారు చెప్పిన విధంగా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? మా ఫౌండర్ పైలమల్లారెడ్డి గారు ఫుల్ కోఆపరేట్ చేస్తారు. మేము ఏదైనా అడిగితే, ఏదైనా కావాలి అంటే ఫస్ట్ ఉండే పర్సన్ మల్లన్నగారు. సో విజయపాల్ రెడ్డి గారు చైర్ మొత్తం భుజాల పైన తీసుకొని, చాలా ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ ఇవి ఉన్నా కూడా, వాళ్ళ రీసెంట్ గా వాళ్ళ అన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, అండ్ అక్కడ వాళ్ళ ఇండియానాలో ఎవరో హాస్పిటల్లో పడి, స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో పడితే అవి చేస్తూ ఫ్యామిలీ శోభ గారిని చూసుకుంటూ, అండ్ ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాడు, ప్రతి కాల్ లో ఎవరెవరు ఏం చేయాలి అన్నది మొత్తం చేస్తూ ఉంటాడు. సో ఎప్పటికప్పుడు ఉత్సాహముని నింపుతూ ఉంటారు ఈ ఏసీ మెంబర్స్, అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ అందరూ మాకు ఉత్సాహం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్లీ నాకు ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయినా కూడా నేర్చుకోవడం, కొత్త కొత్తది నేర్చుకుంటూ ఉన్నాము.
సియాటిల్లో జరిగేటిది, అక్కడ ఏం జరుగుతున్నాయి, ఏమైనా మిస్టేక్స్ అవుతాయి, ఇక్కడ ఏం ఫిక్స్ చేయొచ్చు అన్నది నాకు బెటర్ ఐడియా వచ్చింది. సో ఇక్కడ షార్లెట్ ఈస్ట్ కోస్ట్ లో కాస్త ఈజీ అనుకుంటున్నాను. డెఫినెట్ గా సియాటిల్ తో కంపేర్ చేస్తే అంత ప్రెషర్ లేదు. అండ్ మేము సియాటిల్ పోయి ఎలా హెల్ప్ చేస్తున్నామో, డెఫినెట్లీ వంశీ ఉంటాడు అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఉంటారు, సో అందరూ టీమ్ ఉంటారు. అండ్ ఈస్ట్ కోస్ట్ చాలా ఈజీ, అండ్ అందరూ మా అడ్వైజరీ కౌన్సిల్ కానీ, ఈసీ బోర్డ్ కానీ, బిఓడిస్ కానీ, ఆర్వీపీస్ కానీ అందరూ ఈస్ట్ కోస్ట్ అనేసరికి కాస్త ఉత్సాహం ఇంకా ఎక్కువ చూపిస్తున్నారు. సో నాకు పెద్ద వచ్చే 2026 కన్వెన్షన్ గురించి టెన్షన్ లేదు, కాకపోతే మాకు మైల్ రాయి ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరు వెస్ట్ కోస్ట్ లో ఎవరు చేయలేదు. ఫస్ట్ వంశీ అడిగినప్పుడు కూడా అందరు ఆలోచించినారు ఎందుకు సియాటిల్ అంతా ఎవరు వస్తారు ఎవరు పోతారని. కానీ వంశీ వాళ్ళందరినీ అడ్వైజరీ కౌన్సిల్ అందరినీ కన్విన్స్ చేసి మాకు సియాటిల్ ఇవ్వండి, మేము చేసి చూపిస్తాము, ఇది మాకు ఛాలెంజ్ లాగా తీసుకుంటాము అన్నారు. సో దానికి అందరం కలిసి మా ఈసీ బోర్డు మొత్తము కూడా, బిఓడి మొత్తము, ఆర్విపిస్ అందరము కలిసి దాన్ని సక్సెస్ చేయాలని గట్టిగా డిసైడ్ చేసుకున్నాం. మీరు ఎలా బాధ్యత ఇప్పుడు 100% మీరు ఇవ్వగలుగుతున్నారా ఈ కన్వెన్షన్ కి? ఎస్, 100% ఇస్తున్నాము. ఎందుకంటే ఇంకో నెక్స్ట్ కన్వెన్షన్ అనేది ఇంకో 2 ఇయర్స్ ఉంది, మాకు ఇంకా ఇన్నర్ టైం. ఫండ్స్ అక్కడ 70% ఇక్కడ పెట్టి తర్వాత 30% కలుపుకొని 100 మనం ఎన్సీ చేద్దాం అనే ఆలోచన లేవా? అలాంటిది ఏం లేదండి, 100% ఇవ్వడమే. సో ఇప్పుడు మేము ఇండియా కూడా వెళ్తున్నాం, జస్ట్ టీటీఏ పర్పస్ కోసం 1 వీక్ కోసం వెళ్తున్నాము. జస్ట్ అందరినీ మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేసి, ఎందుకంటే మేము సేవా డేస్ వెళ్ళినప్పుడు ఇన్వైట్ చేసాము, సో అప్పటికి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చేసింది అండ్ ఎలక్షన్స్ టైము అందరూ మర్చిపోతారని నేను, వంశీ, నరసింహారెడ్డి అందరము ఇండియా వెళ్ళి, అక్కడ ఇండియాలో కొంతమంది ఆల్రెడీ ఉన్న వాళ్ళు టీటీఏ మెంబర్స్ ఉన్నారు, సో అందరు కలిసి వెళ్ళి అందరిని మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ మూవీ ఆర్టిస్ట్ వాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళ P3 వీసాలు వర్కౌట్ వర్క్ చేసినా సరే అందరిని మళ్ళీ కలిసి అందరిని ఒక ఎంకరేజ్ చేయడానికి వెళ్తూ ఉన్నాం. సో ఒక 1 వీక్ ట్రిప్ ఉంటుంది, తర్వాత వచ్చి మళ్ళీ బ్యాక్ టు మనకి. అక్కడ టీమ్ వచ్చేసరికి లోకల్ గా ఛాలెంజింగ్ అనేది నిజంగా ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో అక్కడ కూడా తెలుగు సంస్థలు, తెలుగు వారు బలపడాలి ఖచ్చితంగా. సో ఈ క్రమంలో ఇది ఒక ఎంకరేజింగ్ మూమెంట్ అయినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ గా నెరవేర్చడం అనేది ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్. ఎందుకనంటే అక్కడ ఉండే మీరు ఇప్పుడు టీమ్స్ చెప్పారు 40 చైర్స్ ఉన్నాయని. సో ఇక్కడ ఒక కన్వెన్షన్ లో పాల్గొని పూర్తి స్థాయిలో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ లోకల్ టీమ్ అనేది అది చాలా వరకు లోటు ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా మీరు అధిగమిస్తున్నారు? దానికోసం మేము అడ్వైజరీ కౌన్సిల్ ఎవ్రీడే కాల్స్ ప్రతి మచ్ ఈవినింగ్ సాయంత్రం 6-6 నుంచి స్టార్ట్ అవుతాయి కాల్స్. సియాటిల్ టైమింగ్స్ లో 6 నుంచి కాల్ అవుతాయి మాకు, 9 స్టార్ట్ అయ్యి 12 వరకు వెళ్తూ ఉంటది. సో ఇప్పుడు అక్కడ అయ్యేసరికి యంగ్స్టర్స్ ఉన్నారు, బట్ ఆల్రెడీ వాళ్ళందరూ ప్రతి ఆర్గనైజేషన్ లో ఉండి వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు కన్వెన్షన్ కోఆర్డినేటర్ కానీ అందరూ ఒకప్పుడు ఒక లోకల్ ఆర్గనైజేషన్ లో రన్ చేసి కన్వెన్షన్స్ చేసిన వాళ్ళు, కానీ పెద్ద ఎత్తున చేయలేదు. ఇది నేషనల్ టీటీఏ నేషనల్ అయిపోయేసరికి మాకు అడ్వైజరీ కౌన్సిల్ నలుగురు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ లేనిది, మేము ఫండ్ రేజింగ్ వెళ్ళినప్పుడు మల్లన్న వాళ్ళు కూడా ఫండ్ రేజింగ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, ఓకే ఇది ఫండ్స్ ఇవ్వండి టీటీఏకి, సియాటిల్ లో కన్వెన్షన్ చేస్తున్నాం కాబట్టి అడిగిన మొదటిసారి అడిగిన నాకు తెలిసి మొదటిసారి అడిగినట్టున్నారు. బట్ అందరూ కూడా సానుకూలంగా మేము ఉన్నాము అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ యంగ్ టీమ్ అయ్యేసరికి అందరము మేము ఒకే దాదాపుగా ఒకే ఏజ్ లో ఉన్న వాళ్ళే. సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తున్నారు. ముందు అడ్వైజరీ కౌన్సిల్ చెప్పినట్టుగా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ముందే అంత ప్రాసెస్ అంతా సెట్ చేస్తున్నాం. సో వంశీ గారు ఎవరికి దొరకట్లేదంట, చాలా కష్టంగా ఉందంట పట్టుకోవడం. వంశీ హార్డ్లీ నాకు తెలిసి 3 గంటలు పడుకుంటున్నాడు. మూడు కన్వెన్షన్ ప్లస్ బిజినెస్ అన్ని టీటీఏ అన్ని చూసుకోవాలి అంటే, యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫ్యామిలీని ఫ్యామిలీకి దూరంగా ఉండి, అంటే ఫ్యామిలీతో పాటు ఉన్నా కూడా మైండ్ అంతా ఆక్యుపై ఉంటుంది. 3-4 అవర్స్ పడుకుంటాడు. అండ్ దాదాపుగా ఎవ్రీ వీక్ ఏదో ఒక ఈస్ట్ కోస్ట్ సిటీయో లేకపోతే సౌత్ కో అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో పని ఇదే ఫండ్ రేజింగ్ కానీ ఆఫీస్ పని కానీ ఏదో ఒకటి అవుతుంది. అయితే కంపల్సరీ వచ్చిపోతున్నాడు, కష్టపడుతున్నాడు. అండ్ దీనికి ఫలితం ఇంకొక 1 మంత్ 1.5 మంత్ లో రిజల్ట్స్, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అందరం కలిసి. సో ఓవరాల్ గా బడ్జెట్ ఏమనుకుంటున్నారు? సో ఇంతవరకు ఎంత ఫండ్ గ్యాదర్ అయింది? ఏంటి భారం అంతగా అంటే, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మీరు మీ ఇద్దరు ఒక మెయిన్ యంగ్స్టర్స్ గా పరిగెట్టాల్సిన టీమ్ గా వాళ్ళు భావిస్తున్నారు, ఈ క్రమంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు, లేదా
మళ్ళీ భారాన్ని ఫోర్ పిల్లర్స్ కప్పు చెప్పే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు లేదు, ఈసారి డెఫినెట్ గా రావద్దు అని అనుకుంటున్నాము అందరము. ఫండ్స్ టోటల్ గా 3 మిలియన్ వరకు అవుతున్నాయి. సో ఇప్పుడు ఇంకా ప్లెడ్జెస్ కొన్ని ప్లెడ్జ్ చేసినవి ఇంకొన్ని రావాల్సి ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ కన్వెన్షన్ టైం కి అన్ని అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చిన వాటి అన్ని పే చేస్తూ ఉన్నాము, అకౌంట్ లోకి వస్తూ ఉన్నాయి. సో అందరూ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అన్ని ప్రతి ఊర్లో నుంచి అందరూ ప్లెడ్జ్ చేసిన అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నారు. కన్వెన్షన్ టైం కి ఇనఫ్ మనీ అయితే ఉండదు. ఖచ్చితంగా చెప్పగలరా? యా, ఖచ్చితంగా చెప్పాలి. నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ చేసుకోండి. ఆఫ్టర్ కన్వెన్షన్ మళ్ళీ డిస్కషన్ మాట్లాడదాం, మీ ప్రెసిడెంట్ షిప్ ఉంటుంది కానీ. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో చూస్తే కొన్ని సంస్థలు ఒక మంచి నాన్ అంటే పద్ధతిని తీసుకున్నాయేమో అనిపిస్తుంది. సో కన్వెన్షన్ లో వచ్చిన డబ్బులన్నీ కూడా కన్వెన్షన్ కే ఖర్చు పెట్టడమే కాకుండా అందులో కనీసం కొంత పర్సంటేజ్ ని మనం కన్వెన్షన్ చేసేసి వచ్చే డబ్బులు ఆ కన్వెన్షన్ అయిపోయినాక మరి మిగిలిన టైంలో ప్రెసిడెంట్ ఎలక్ట్ కానీ లేదా కొత్తగా కరెంట్ ఉన్న ప్రెసిడెంట్ కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడి కేవలం కన్వెన్షన్ కోసమే ప్రెసిడెంట్షిప్ లీడర్షిప్ లా కాకుండా సర్వీస్ కోసం కొంత అమౌంట్ సేవ్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? అటువంటి ఆలోచన ఏమైనా చేస్తుందా టీటీఏ? టీటీఏ ఆలోచిస్తుంది, కానీ ఇప్పుడు కొద్దిగా పరిస్థితి అంటే అన్ని ఎక్స్పెన్సివ్ అయిపోయింది, మాకు కూడా కరెక్ట్ బడ్జెట్ అనుకున్న అవుతుంది. కాకపోతే ఇంకా దానికోసమే ఫండ్స్ అన్ని అందుకు ప్రతి ఊరు ఇంకా మాకు కట్ ఆఫ్ ఎప్పుడో అనుకున్నా కూడా ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ వెళ్ళేసి వచ్చాడు. ఇప్పుడు ఫీనిక్స్ ఇవాళ ఫీనిక్స్ లో ఉన్నాడు. సో ఇంకా కూడా తీయడానికి ట్రై చేస్తున్నాము, ఇంకొద్దిగా ఉంటే, ఎందుకంటే మాకు డిసెంబర్ లో సేవా డేస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎవరికేమన్నా అవుతే హెల్ప్ చేయడానికి కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ కానీ వీళ్ళు కానీ పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం కొన్ని ఫండ్స్ అయితే పక్కన పెడుతున్నాం. రైట్, దట్ సౌండ్స్ గ్రేట్ అండి. అండ్ నెక్స్ట్ ఇండియా నుంచి ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి వారి వారి బిజీలో ఉండే పరిస్థితి కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ అక్కడ నుంచి ఎటువంటి సపోర్ట్ సహకారం ఏమైనా అందే పరిస్థితి ఉందా? ఇక్కడ ఎలక్షన్స్ టైమ్ లో చాలా బిజీగా ఉన్నారు, ఇంక్లూడింగ్ ఫండింగ్స్ వెండర్స్. Yes, మాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెండర్స్ మొత్తం 270 వెండర్స్ ప్లేసెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక 150 వెండర్స్ వచ్చేసినారు. ఇంకా ఇప్పుడు మేము ఈ వీక్ లో ఇంకొంతమందిని కన్ఫర్మ్ చేస్తున్నాము. అండ్ చాలా మంది చాలా కాల్స్ వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ బార్గెనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, మాకు కొద్దిగా ప్రైస్ ఇవ్వండి అది అని అడుగుతూ ఉన్నారు. పరిస్థితుల బట్టి కొంతమందికి తగ్గాల్సి వస్తే తగ్గిస్తారు, కానీ లేకపోతే నార్మల్ గా అందరికి ఒకే ప్రైస్ ఉంది. అండ్ అందరు వెండర్స్ ని 200 వెండర్స్ ఉండేటట్టు ట్రై చేస్తున్నాం. చాలా వరకు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత జరిగిన కన్వెన్షన్స్ వల్ల క్రౌడ్ అనేది చాలా విపరీతమైన క్రౌడ్ అని చూసాం, కానీ చాలా విభాగాలు ఎస్పెషల్లీ ఫుడ్ విభాగంలో చాలా వరకు ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చేమో చాలా దారుణమైన పరిస్థితి చూసాం ఫుడ్ విషయం. సో ఈసారి ఆ పరిస్థితిని ఎలా అంటే ఇప్పుడు పాజిటివ్స్ ని మనం పాజిటివ్ గా తీసుకొని నెగిటివ్స్ ని కూడా తీసుకొని అటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి, సో ఈ విషయంలో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరేమైనా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారా, ఇటువంటి ఈ ఆలోచనలు చేశారా? ఇది మీరు అన్నట్టు కరెక్ట్ అండి. ఇప్పుడు ఎక్కువ మంది కూడా వస్తున్నారు, ప్రతి ఊర్లో జనాలు పెరిగిపోయారు, ప్రతి తెలుగు వాళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. సో మాకు కన్వెన్షన్ దానికి ఫుడ్ వెండర్స్ కి స్పాన్సర్స్ కి మాత్రం కన్వెన్షన్ వాళ్ళే టికెట్ వాళ్ళు టికెట్లు కొంటారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాము కన్వెన్షన్ లో. అండ్ మిగతా వాళ్ళు బైఅవుట్ ఆప్షన్ ఒకటి పెట్టి 4 స్టాల్స్ తీసుకొని దాంట్లో వాళ్ళకు అవసరమైన ఫుడ్ తీసుకోవడానికి కొనుక్కునే ఆప్షన్ పెడుతున్నాం. సో మాక్సిమం టికెట్ కొన్న వాళ్ళకు, స్పాన్సర్ చేసిన వాళ్ళకు, వెండర్స్ కి అందరికి మాత్రం కన్వెన్షన్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. అదర్వైజ్ పాపం చాలా మంది ఇబ్బంది పడిన సందర్భాలు చూసాము. సో నెక్స్ట్ టీటీఏ ఖచ్చితంగా టీటీఏకి వచ్చే క్రమంలో దీనికోసం రావాలి అని చెప్పుకోవడానికి టీటీఏ ప్రత్యేకంగా ఏం చేస్తుంది? 40 కమిటీస్ లో సిఎక్స్ఓ కమిటీ ఒకటి ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే సియాటిల్ ఏఐ క్లౌడ్ టెక్నాలజీ కంపెనీస్ అన్ని ఉన్నాయి కాబట్టి లైక్ అమెజాన్, స్టార్ బర్క్స్, కాస్కో, టీ మొబైల్ ఇవన్నీ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఉన్నందుకు
మొత్తం సిఇఓస్ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని సిఎక్స్ఓ కమిటీ అనేది ఒకటి ఒకటి చేస్తున్నారు. సో దానికోసము అదొకటి కొత్తది ఈసారి ఇంట్రడ్యూస్ చేసింది. మిగతా ఏమో ఆల్రెడీ ఉన్నాయా అంటే కొత్త కమిటీస్ కానీ కొత్తదాను ఆల్రెడీ పొలిటికల్లో కానీ పొలిటికల్ ఫోరం కానీ బిజినెస్ ఫోరం కానీ స్పీకర్స్ ని మంచిగా తీసుకొచ్చి కమిటీస్ మొత్తం అదంతా ఈ వీకెండ్ ఈ వీక్ లో డిసైడ్ అయిపోతుంది ఏ ఏ స్పీకర్స్ ఏ లాట్ అంతా ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ అంతా ప్రోగ్రామ్ స్కెడ్యూల్ నడుస్తుంది. టోటల్ ఎంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కన్వెన్షన్? మేము ఒక 8,000 to 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నవీన్ రెడ్డి గారు అంటే ఇది వరకు ఏ ప్రెసిడెంట్ ఎలక్ట్ కూడా లేని విధంగా ఇక్కడ ప్రత్యేకతని ఏమి యాడ్ చేస్తున్నారు ఈ కన్వెన్షన్? మాక్సిమం అందరం కలిసే చేస్తున్నామండి. నవీన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ కన్నా వంశీకి ఒక సపోర్ట్ గా ఒక పిల్లర్ గా ఉండాలన్నదే కోరిక. సో ఇక్కడ ఏ అవసరం వచ్చినా కూడా అందరు అన్నిట్లో జంపిన్ అవుతున్నాం. అంటే అన్ని కమిటీస్ అయ్యేసరికి ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా రీచ్ అవుతున్నారు. ప్రాపర్ గైడ్ చేయడము లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాల్సే వాళ్ళ స్ట్రక్ అయిన దగ్గర వాళ్ళని ఇంకొక ముందు తీసుకుపోవడానికి హెల్ప్ చేస్తున్నాం. అండ్ ఫండ్ రేజింగ్ కూడా ప్రతి ఊరికి వెళ్ళాము దాదాపుగా ఫండ్స్. అండ్ ఇప్పుడు ఇండియా వెళ్తున్నాము ఇన్వైట్ చేయడానికి మోస్ట్ మన పొలిటీషియన్స్ కానీ మూవీ ఆర్టిస్ట్లు కానీ. అంటే సెకండ్ ఇన్విటేషన్ ఇది, జస్ట్ మర్చిపోకుండా మా ఫార్మాలిటీ మమ్మల్ని అంటే ముందు ఇచ్చాం కదా అని వదిలేయకుండా మళ్ళీ వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నాం. మెయిన్ టీటీఏ చేసిన ఇంతవరకు చేసిన సర్వీసెస్ ఏంటి, భవిష్యత్తులో మీరు ప్రెసిడెంట్ ఎలక్ట్ గా ఉన్నారు ప్రెసిడెంట్ గా పోతున్నారు, సో మీరు ఎటువంటి సర్వీసెస్ మీద మెయిన్ టీటీఏ ఫోకస్ పెట్టింది? మెయిన్ గా నాకు బాగా నచ్చింది సేవా డేస్ అండి. ఇండియాలో జరిగే సేవా డేస్ చాలా నచ్చింది. ఎందుకు అంటే ఎన్నో ఎన్నో చిన్న చిన్న పల్లెటూర్లో మేము ఎన్నో పల్లెటూర్లోకి వెళ్ళాము. ప్రతి ఈవెంట్ మేమే కవర్ చేసాం. ప్రతి ప్లేస్ మీరు చాలా కవర్ చేశారు, మొత్తం మీరే కవర్ చేశారు. థ్యాంక్ యూ దానికి కవర్ చేసాను. థ్యాంక్ యూ. అండ్ మాకు మా సోషల్ మీడియా టీమ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ కూడా నన్ను చాలా మంది అడుగుతుంటారు ఈ ఊరికి వెళ్ళారు కదా ఆ ఊరికి వెళ్ళారు కదా, వాళ్ళకు వీల్ చైర్స్ ఇచ్చారు, లెగ్స్ ఇచ్చారు, హ్యాండ్స్ ఇచ్చారు, లేకపోతే స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. సో అది ఇక్కడ లోకల్ అంటే మేము బ్యాక్ అక్కడ చేసేసి వచ్చేసాం కానీ ఇక్కడికి ఎవరికి తెలియదు అనుకున్నాం. కానీ మా సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ మీడియా అందరూ కవర్ చేసినందుకు చాలా మందికి తెలిసిపోయింది. సో లోకల్ షార్లెట్ లో కూడా అందరూ నన్ను అదే పోగొడుతూ ఉన్నారు, బాగా చేస్తున్నారు మీ టీటీఏ, చాలా ఎక్కడ చూసినా మీ టీటీఏ వినిపిస్తుంది కనిపిస్తుంది, మీరు చేసే పనులు కనిపిస్తుంది అని. అందుకే మాకు ఫండ్స్ కలెక్ట్ చేయడం కూడా కొద్దిగా ఈజీగా అయిపోయింది అది. ఓకే, సౌండ్స్ గుడ్ అండి. సో మనకి కన్క్లూజన్ ఏంటంటే ఈ కన్వెన్షన్ లో అన్ని ఒకేతంటే అటు మల్లారెడ్డి గారు, ఇటు జైపాల్ రెడ్డి గారు, అటు మోహన్ గారు, వీళ్ళు చేసే ఆల్వేస్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పనులు ఎంత ఉంటాయో తెలియదు కానీ వాటికంటే ఎక్కువగా టీటీఏ ఎవ్రీథింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో వాళ్ళు ఇస్తున్న సలహాలు సూచనలు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అఫ్కోర్స్ జైపాల్ రెడ్డి గారు డే టు డే ఉంటున్నారని మీరు చెప్పారు, అలా కాకుండా వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ కానీ ఎయిదర్ బడ్జెట్ వైజ్ కానీ ఆర్ సెలబ్రిటీస్ వైజ్ కానీ, సో ఈ విషయాల్లో వాళ్ళ నుంచి ఏ విధంగా ఇన్పుట్స్ వస్తున్నాయి తీసుకుంటున్నారు? అడ్వైజరీ కౌన్సిల్ నలుగురు ఎప్పుడు అవైలబుల్ లో ఉంటారు. ఎనీ డే మేము కాల్ చేసి అంటే ఎక్కడ ఎంతో మంది కాల్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు అవైలబుల్ లో ఉండి మీకు ఏది మీకు ఉన్న బడ్జెట్ లో మీరు బాగా హైప్ లో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, చిన్నగా చేయాల్సిన అవసరం లేదు, మీకు కావాల్సిన మీకు వచ్చిన బడ్జెట్ లో దాన్ని బాగా చేయండి. అందరికి వచ్చిన వాళ్ళకి ఎవరికి బోర్ కొట్టద్దు, స్టేజ్ టైమ్ లో కాస్త తక్కువ టైం పెట్టండి, కల్చరల్ ఎక్కువ పెట్టండి. భద్రాచలం నుండి శ్రీరాముల వాళ్ళని తీసుకొచ్చి కళ్యాణం చేస్తున్నాము. సో అదొకటి, అన్ని అన్నిటికీ ఏ స్టెప్ ఏది ఎప్పుడు ఏది ఎలా చేయాలో వాళ్ళు ప్రతి దగ్గర ఉండి గైడెన్స్ ఇస్తున్నారు. ఇండియాలో ఇండియా కోఆర్డినేటర్ ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా ఇదక్కడ మేము ఎవరికి నన్ను పంపించాలి ఏదన్నా కావాలి అనగానే చెప్పగానే అక్కడి నుంచి పంపిస్తారు, అక్కడి నుంచి కోఆర్డినేట్ చేస్తుంటారు. సో మాకు అది చాలా సపోర్ట్, ఇండియాలో కూడా చాలా పెద్ద సపోర్ట్. అది ఇండియా టీమ్ లో మాకు ఉన్న కొంతమంది సేవా డేస్ లో వెళ్ళినప్పుడు అందరూ కనెక్ట్ అయ్యారు, అయిపోయి వాళ్ళందరూ ఎవ్రీడే అడుగుతూ ఉంటారు మీకు ఏమైనా కావాలి, ఎక్కడి నుంచి మిమ్మల్ని పంపించాలా, ఏమైనా చేయాలా. సో మాకు ఆ సపోర్ట్ కూడా బాగా ఉంది. అండ్ అడ్వైజరీ కౌన్సిల్ తో పాటు ఇండియా కోఆర్డినేటర్ తో పాటు ఇక్కడ ప్రెసిడెంట్ వంశీకి అందరూ అందుబాటులో అడ్వైజరీస్ అందరూ అనిల్ ఎర్రబల్లి గారిని, మనోజ్ కానీ అందరు కన్వెన్షన్ కి కావాల్సిన వాళ్ళు అందరూ అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక 1.5 మంత్ లో ఎప్పుడు జరగని ఇంకొక కన్వెన్షన్ సిఆర్టీ ఏరియాలో జరుగుతుంది. సో ఇక్కడ ఒక విషయం అంటే లాస్ట్ టైం మనకి న్యూజెర్సీలో జరిగేటప్పుడు తెలంగాణ సంస్కృతిని కంటికి కట్టినట్టుగా చాలా భారీ స్థాయిలో
ఆ సెట్స్ అవన్నీ వేసి ఇక్కడ పాజిబుల్ అయ్యింది చేశారు. సో ఆ పాజిబిలిటీ ఆ సిచ్యువేషన్ అక్కడ కూడా కనిపించే పరిస్థితి ఉందా, చేసే అవకాశాలు ఉన్నాయా లేదా? అంతకన్నా బెటర్ గా కనిపిస్తుంది, ఎందుకంటే పోయినసారికి ఈసారికి పోయినసారి ఉన్నాయి, ఇంకా ఇంకా యాడ్ అవుతున్నాయి. స్టాండర్డ్ ఉండేటి అలాగే ఉంటాయి, బట్ ఇప్పుడు కొత్తగా తెలంగాణ వి చాలా చాలా కొత్త కొత్తవి వస్తున్నాయి. సరే, ఫైనల్ గా మీరు సాక్షి వ్యూవర్స్ కి అదే విధంగా అమెరికాలో ఉండే తెలుగు వారి అందరికి, ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారికి, సో టీటీఏ తరపున మీరు ఆహ్వానం చెప్పండి మీ మాటల్లో. థ్యాంక్ యూ అందరికి, సాక్షి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే మీరు ఇండియా కవర్ ఇండియాలో మాకు సేవా డేస్ ఎలా కవర్ చేస్తారో మాకు తెలుసు, అండ్ సియాటిల్ కన్వెన్షన్ లో కూడా కవర్ చేస్తారని ఆశిస్తున్నాము. సో అందరూ తప్పకుండా రండి సియాటిల్ కన్వెన్షన్ కి, 20 May 24, 25, 26 అక్కడ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా దొరుకుతుంది. వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా సాక్షి తరపున పూర్తి సహాయం 100% మా సహాయ సహకారాలు మీకు ఉంటాయి, మా నుంచి, మా మేనేజ్మెంట్ నుంచి, అందరి నుంచి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చి ఈ షోలో పాల్గొన్నందుకు. అదే విధంగా ఖచ్చితంగా ఈ కన్వెన్షన్ చాలా సక్సెస్ఫుల్ గా మీరు చేయాలని, సో మా తొలి కంటే కూడా ఇంకా నెక్స్ట్ మైల్ రాయిని చేరుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే విధంగా అటు పిల్లర్స్ కూడా భారం పెట్టకుండా మీరు చేసి ఆ వీలైతే సేవ్ అనే కాన్సెప్ట్ ను కూడా ఒకసారి ఆలోచించి పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తే ఇంకా బెటర్ గా ఉంటుందేమో థింక్ చేయాలి. అట్లీస్ట్ సిఆర్టీ లాంటి స్టేట్స్ లో మనం అది ఆశించలేకపోయినా నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చేసరికి అటువంటి ప్రయత్నం జరిగితే చాలా సంతోషకరం. సో ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ షోలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఓవరాల్ గా చూసినట్లయితే టీటీఏ కన్వెన్షన్ చాలా అద్భుతంగా జరగనుందని, అదే విధంగా ఒక ఛాలెంజింగ్ యంగ్ డైనమిక్ లీడర్షిప్ అటు వంశీ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా, ఇటు నవీన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఎలక్ట్ గా ఉండి వీరు నడిపిస్తున్నారు. సో ఈ కన్వెన్షన్ ని వంశీ రెడ్డి గారు ఖచ్చితంగా సిఆర్టీలో మేము చేసి తీరుతాం, ఇంతవరకు ఏ అసోసియేషన్, ఏ తెలుగు సంస్థ కూడా, ఏ పెద్ద అనేక ఎన్నో తెలుగు అసోసియేషన్ నేషనల్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఎవరు చేయింది మేము చేసి చూపిస్తామని ఒక ఛాలెంజింగ్ డైనమిక్ గా తీసుకుని చేస్తున్నారు. సో దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా అది తెలుగు వారి అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని మనం భావిద్దాం. సో మీరందరూ కూడా వచ్చి ఈ కన్వెన్షన్ లో జాయిన్ చేయాలని ఆయన మాటల్లో తెలియపరచడం జరిగింది. దిస్ ఇస్ సిమా సైనింగ్ ఆఫ్.